హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తమ్లైన్ చూశారు కదా? అవునండి, 27 నక్షత్రాల వారు. ఏ నక్షత్రం వారు ఏ చెట్లని పెంచితే వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది? కనీసం వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన చెట్లని నీళ్లు పోసినా పాదు చేసినా చాలా మంచిది. అలా కాకుండా వాళ్లకు తెలుసో తెలియకో ఆ చెట్లని మాత్రం ఎప్పుడూ నరకటం కానీ కొమ్మలు కోయటం కానీ తుంచటం కానీ చేయకూడదు. అలా తుంచటం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్లకు దోషం అనేది ఏర్పడుతుంది. ఈ దోషం మనం జాతక చక్రంలో చూసినా మనకు కనిపించదు, కానీ ఏ పనులు చేసినా ఆ పనులు సాగకుండా అనుకున్న పనులు జరగకుండా మనిషికి చికాకుగా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, 27 నక్షత్రాల గురించి చెప్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వారు జీడి మామిడి లేదా విషముష్టి చెట్టుని పెంచడం కానీ పూజించడం కానీ కనీసం నీళ్లు పోసి పాదు చేసినా చాలా మంచిది. వాళ్లకున్న జాతకంలో సంతానపరమైన దోషాలు కానీ ఏమైనా అభివృద్ధి జరగకపోయినా మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే ఈ అశ్విని నక్షత్ర జాతకులకి జననేంద్రియాల సమస్యలు కానీ చర్మ సంబంధమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటే ఈ చెట్లని పూజించినా పెంచినా ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చెట్లని కూడా చూడండి. భరణి నక్షత్ర జాతకుల వారు ఉసిరి చెట్టుని పెంచడం కానీ పాదు చేసి నీళ్లు పోసినా కానీ జీవితంలో అభివృద్ధి లేదు అనుకొని బాధపడుతున్న వాళ్ళకి మంచి అభివృద్ధి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలైన జీర్ణ వ్యవస్థ కానీ ఉదర సంబంధమైన పైత్యం పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం వారు అత్తి చెట్టు లేదా మేడి చెట్లని పెంచడం కానీ లేకపోతే పాదు చేసి నీళ్లు పోసి పూజ చేయటం వల్ల గుండె సంబంధమైన సమస్యల నుండి రక్షణ కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ నక్షత్రం వారు ఈ చెట్లని పూజించడం వల్ల వాక్చాతుర్యం బాగా పెరుగుతుంది. ఏ పని చేయాలనుకున్నా విమర్శలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి అనేది లభిస్తుంది. రోహిణి నక్షత్రం జాతకుల వారు ఈ నేరేడు చెట్టుని పెంచడం కానీ పూజించడం కానీ చేయటం వల్ల మంచి ఆకర్షణీయమైన రూపం వత్సస్సు అలాగే మంచి రూపలక్షణాలు కలిగి వృత్తిలో కానీ వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఎదుగుదల అదృష్టం కలిసి వస్తుంది. ఈ నక్షత్రం వారికి మధుమేహం కానీ నేత్ర సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ చెట్లకి నీళ్లు పోసి పాదు చేసి కాస్త పూజించడం వల్ల ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మృగశిర నక్షత్ర జాతకుల వారు మారేడు చెట్టు కానీ చండ్ర చెట్టుని కానీ పూజించడం వల్ల గొంతు సమస్యలు అయినా కానీ థైరాయిడ్ కానీ అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వల్ల ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడతారు. అరుద్ర నక్షత్ర జాతకుల వారు చింత చెట్టుని పూజించడం కానీ లేదా పాదు చేసి నీళ్లు పోసి కొంచెం పెంచడం వల్ల వీళ్ళకి జీవితంలో ఏది స్థిరత్వం లేకుండా మనసు స్థిమితంగా లేకుండా ఉండేవారికి ఇలా చేయటం వల్ల మనసు స్థిమితంగా ఉండి ఏం పని చేసినా విజయం పొందుతారు. అరుద్ర నక్షత్ర జాతకుల వారు ఈ చెట్టుని పూజించడం కానీ లేదా నీళ్లు పోసి పెంచడం వల్ల ఆరోగ్యపరమైన గొంతు సమస్యలు కానీ లేదా శరీరంలో కానీ విష జంతువుల గురించి ఏదైనా ఆపదలుంటే తొలగిపోతాయి. ఇక పునర్వసు నక్షత్ర జాతకుల వారు వెదురు చెట్టుని కానీ గన్నేరు చెట్టుని కానీ పూజించడం కానీ నీళ్లు పోసి పెంచడం వల్ల ఊపిరితిత్తుల సమస్యల నుండి క్షయ ఉబ్బసం శ్వాసకోశ సంబంధాల నుంచి ఇంకా రొమ్ము క్యాన్సర్ ఇలాంటి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకుల వారు ఈ చెట్లని పెంచడం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పుష్యమి నక్షత్ర జాతకుల వారు రావి చెట్టుని కానీ లేదా పిప్పిలి చెట్టు ఈ రెండు చెట్లని పూజించడం కానీ లేదా పాదు చేసి నీళ్లు పోసి పెంచడం వల్ల జీవితంలో బయటికి తెలియకుండా గుప్త శత్రులు కానీ గుప్త రహస్యాలు కానీ గుప్త సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఆరోగ్యపరంగా నరాల సంబంధించిన సమస్యలు కానీ సంతానపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో మంచి అభివృద్ధిలోకి ఉచ్చస్థానంలోకి వస్తారు. ఆశ్లేష నక్షత్ర జాతకుల వారు సంపంగి లేదా చంపక చెట్లని పెంచడం పూజించడం వల్ల వీళ్ళకి జీవితంలో వచ్చే సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమంటే చర్మ వ్యాధులు కానీ లేదా కుష్టు ఇలాంటి వ్యాధుల నుండి బయటపడి ఆరోగ్యకరంగా ఉంటారు. మఖ నక్షత్ర జాతకుల వారు మర్రి చెట్టుని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉంటారు. అలాగే తల్లిదండ్రులు సంతానానికి కూడా మంచి మేలు కలుగుతుంది. చేపట్టిన
కార్యక్రమాలు ఏవైనా సరే ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఇక ఆరోగ్యపరంగా వీళ్ళకి దీర్ఘకాలికంగా ఉండే ఎముకల సమస్యలు కానీ, నరాల బలహీనత కానీ వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది. పుబ్బా నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచడం కానీ పూజించడం కానీ చేయటం వల్ల వీళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ఎలాంటి వ్యవహారాల్లో కూడా తొందర పడకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడం, వాటి వల్ల ఉపయోగం అనేది బాగా ఉంటుంది. ఇక సంతానలేమి సమస్యలు కానీ సౌందర్యపరమైన సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు. ఉత్తర నక్షత్ర జాతకుల వారు జువ్వి చెట్టుని పూజించటం కానీ పాదు చేసి చక్కగా నీళ్లు పోసి పెంచటం వల్ల బంధువుల్లో స్నేహితుల్లో మీకంటూ ఒక మంచి గుర్తింపు, మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది. అలాగే వారు మీకు సహాయం చేయటం కానీ మీరు వారికి సహాయం చేసే స్థితిలోకి వస్తారు. ఇక ఆరోగ్యపరంగా హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి చెట్లని కుంకుడు చెట్లని పెంచటం వల్ల జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలనైనా కానీ, పరిస్థితులను కానీ తట్టుకొని నిలబడి ఎలాంటి సమస్యలనైనా సాధించి విజయం పొందుతారు. అలాగే వీళ్ళకి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, దైవ అనుగ్రహం కూడా పొందుతారు. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరంగా ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తళ వృక్షాలను పెంచటం వల్ల వీళ్ళకి మంచి తెలివితేటలు, ఇతరుల నుండి సమస్యల నుండి చాకచక్యంగా పరిష్కరించగల మంచి వాక్చాతుర్యం అనేది వీళ్ళకి వస్తుంది. ఇక చిత్త నక్షత్రం వారికి ఆరోగ్యపరంగా పేగుల్లో అల్సర్ కానీ జననాంగాల సమస్యల నుండి కూడా బయటపడతారు ఈ చెట్లని పూజించడం వల్ల, పెంచడం వల్ల. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మద్ది చెట్టుని పెంచటం వల్ల, పూజించడం వల్ల స్త్రీలలో వచ్చే గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అన్ని విద్యల్లో కల్లా మంచి రాణిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది వస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకునే శక్తి అనేది వాళ్ళ మనసుకి ఏర్పడుతుంది ఈ మద్ది చెట్టుని పూజించడం వల్ల. ఇక విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు వెలగ లేదా మొగలి చెట్టు, ఈ చెట్లని పూజించిన పెంచిన దీనివల్ల వాళ్ళకి జీర్ణ సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడే ధైర్యం, ముందు చూపు అన్నది వీళ్ళకి కలుగుతుంది. ఏ పనులు చేపట్టినా విజయం సాధిస్తారు. అన్ని వృత్తుల్లో కూడా వీళ్ళు మంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ఈ చెట్లని పెంచటం కానీ పూజించడం కానీ లేదా కొంచెం పాదు చేసి నీళ్లు పోసినా చాలా మంచిది. అనురాధ నక్షత్ర జాతకుల వారు పొగడ చెట్టుని పెంచినా పూజించడం వల్ల కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతరుల నుంచి సహాయం పొందటం కానీ వీరు ఇతరులకు సహాయం చేయటంలో కూడా మంచి మనసు గలవారుగా ఉంటారు. విద్యల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. పట్టుదలతో ముందుకు సాగినా మంచి విజయాలు సాధిస్తారు. ఈ చెట్లని పూజించినా పెంచినా కొంచెం నీళ్లు పోసినా వీళ్ళకి చాలా అభివృద్ధి అనేది కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం, ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి విష్టి చెట్టుని పెంచినా పూజించడం, కాస్త పాదు చేసి నీళ్లు పోయటం వల్ల వీళ్ళకి కాళ్ళు చేతుల నొప్పులు, వాతం నొప్పుల నుంచి, బాధల నుండి బయటపడతారు. ప్రతి వ్యవహారంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం, వాటిలో విజయం అనేది కలుగుతుంది ఈ చెట్లని పూజించడం వల్ల జ్యేష్ఠ నక్షత్రం వారు. ఇక మూలా నక్షత్రం వారు వేగి చెట్టుని పెంచినా పూజించినా పాదు చేసి కాసిన నీళ్లు పోసినా పంటి సమస్యలు కానీ, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కేశ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. మంచి అభివృద్ధి ఉంటుంది ఈ వేగి చెట్టుని వీళ్ళు పెంచినా పూజించినా. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వారు నిమ్మ లేదా అశోక చెట్లని పెంచినా పూజించినా కాస్త పాదు చేసి నీళ్లు పోసినా కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ చెట్లను ఒకసారైనా పాదు చేసి నీళ్లు పోయాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకంలో పుట్టిన వారు పనస చెట్టుని పెంచినా పూజించినా కాస్త నీళ్లు పోసినా చర్మ సంబంధిత వ్యాధుల నుంచి, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ఎలాంటి వ్యవహారాల్లో ఉన్నా, చిక్కు సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి వీళ్ళు త్వరగా బయటపడి ఆ సమస్యల నుంచి కాస్త మనసు ప్రశాంతత పొందుతారు. సంతానలేమి సమస్యలు ఉన్నవారు కూడా ఈ చెట్లని పెంచినా పూజించినా ఆ సమస్య అనేది తొలగిపోతాయి.
ఇక శ్రవణా నక్షత్రం. ఈ శ్రవణా నక్షత్రంలో పుట్టినవారు జిల్లేడు చెట్టుని పెంచినా పూజించినా పాదు చేసి కాస్త నీళ్లు పోసినా మానసిక సమస్యల నుండి ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. అలాగే సమాజంలో వీళ్ళకి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఏ పని చేయాలనుకున్నా ఆ పని త్వరగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు జమ్మి చెట్టుని పూజించినా పెంచినా లేదా కాస్త పాదు చేసి నీళ్లు పోసినా మెదడుకి సంబంధించిన సమస్యల నుండి, అంటే తలనొప్పి కానీ తల బరువు ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు. మంచి తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. ఇంకా వాక్చాతుర్యం ధైర్యంగా ముందుకు సాగి ఏ పని అయినా విజయం సాధిస్తారు. ఈ జమ్మి చెట్టుని మర్చిపోయి కూడా ఎప్పుడూ కోయటం కానీ నరకటం కానీ తుంచటం కానీ చేయకూడదు ధనిష్ట నక్షత్ర జాతకుల వారు. ఇక శతభిష నక్షత్రం జాతకుల వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టుని పెంచినా పూజించినా కాస్త పాదు చేసి నీళ్లు పోసినా వీళ్ళకి శరీరంలో గుప్తంగా ఉన్న అనారోగ్య సమస్యలు కానీ మోకాళ్ళ నొప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వీళ్ళకి జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ చెట్లని కనీసం జీవితంలో ఒక్కసారైనా పూజించడం కానీ పెంచడం కానీ చేస్తే చాలా త్వరగా స్థిరపడతారు శతభిష నక్షత్ర జాతకుల వారు. ఇక పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు మామిడి చెట్లని పెంచటం కానీ పూజించటం కానీ కనీసం జీవితంలో కాస్త పాదు చేసి నీళ్లు పోయటం వల్ల కండరాల నొప్పులు కానీ పిక్కల నొప్పుల సమస్యల నుండి బయటపడతారు. అలాగే వృత్తి ఉద్యోగంలో మంచి స్థిరత్వం పొందుతారు. ఏ రంగంలో అనుకుంటే ఆ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఒకవేళ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటే అది త్వరగా నెరవేరుతుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు రాజకీయంలో రాణించాలనుకున్నా ఈ మామిడి చెట్లని పూజించడం కానీ పెంచడం కానీ చేయండి. మర్చిపోయి కూడా ఎప్పుడు కూడా ఈ మామిడి చెట్ల మొక్కలని ఎవ్వరికీ దానంగా ఇవ్వవద్దు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు వేప చెట్టుని పెంచినా పూజించినా చాలా మంచిది. సహజంగానే మనం వేప చెట్టుని అక్కడక్కడ చూస్తూ ఉంటాం, పసుపు రాసి బొట్లు పెట్టి పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఈ వేప చెట్టుని పెంచడం పూజించడం చేయాలి. మర్చిపోయి కూడా ఎప్పుడు కొమ్మలు కత్తిరించడం కానీ నరకడం కానీ చేయకూడదు. ఈ వేప చెట్టుని పూజించడం వల్ల శ్వాసకోశ బాధలు, కాలే సంబంధిత బాధల నుంచి బయటపడతారు. ఎవరైనా విదేశాల్లో పై చదువులు చదవాలనుకున్నా లేదా విదేశాల్లో ఉద్యోగాలు పొంది అక్కడే స్థిరపడాలనుకున్నా వాళ్ళ కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంతానం వల్ల ఏమైనా సమస్యలున్నా, అంటే సంతానం కలగటం ఆలస్యం కానీ కలిగిన సంతానం మంచి అభివృద్ధిలో లేకపోవటం కానీ వాళ్ళకి ఏవైనా అనారోగ్య సమస్యలున్నా ఇలా వేప చెట్టుని పెంచడం వల్ల ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇంకా ఉత్తరాభాద్ర నక్షత్ర భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నా ఈ వేప చెట్టుని పూజించడం కానీ పెంచడం వల్ల వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరిగి వైవాహిక జీవితం చాలా బాగా అందంగా ఉంటారన్నమాట. ఇక చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టుని పెంచడం కానీ పూజించడం కానీ కనీసం పాదు చేసి కాస్త నీళ్లు పోసినా వీళ్ళకి గొంతు ఉదర సంబంధమైన వ్యాధుల నుండి బయటపడతారు. అలాగే మంచి విజ్ఞానం పొందుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి నైపుణ్యం కలిగి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇక ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాల్లో కానీ మంచి అనుకున్న వ్యక్తితో వివాహాలు జరగటానికి కూడా దోహదపడుతుంది. అలాగే సంతానం కూడా మంచి సత్సంతానం కలుగుతారు. ఈ విప్ప చెట్టుని పూజించడం వల్ల వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫ్రెండ్స్, 27 నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారు ఏ చెట్లని పూజిస్తే త్వరగా స్థిరపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, చక్కటి విజయాలు పొందుతారన్నది నాకు తెలిసిన విధంగా ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియోపై మీకేమైనా అభిప్రాయాలు, అంటే మీకేమైనా తెలుసుకోవాలనుకున్న ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను మీకు తప్పకుండా సమాధానం చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవే కాదు ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ గురించి మీరు అడగాలనుకున్నా, మీ జాతకపరమైన సమస్యలు తెలుసుకోవాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీని ఫాలో అండి, ఎన్ఎస్ఎఫ్ మైథాట్స్ ఎన్ఆర్టి. జాతకపరమైన సమస్యలు, వాటికి పరిష్కారాలు తెలుసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫాలో అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.